75 సంవత్సరాలు ఈ శాఖను నిర్వహించిన రెవెన్యూ శాఖను ధరణి పోర్టల్ ద్వారా ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ కంపెనీ కమ్మిండు. ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ కంపెనీ నిర్వహించే కంపెనీ పేరు పెట్టింది టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్. టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ అందులో 99% వాటాని ఫాల్కన్ ఎజ్జి హోల్డింగ్ ఫిలిప్పీన్స్ అనే కంపెనీకి 99% అమ్మేసిండ్రు. ఇవాళ ఒరిజినల్ కంపెనీ దగ్గర 1% ఉంది. ఈ ఫిలిప్పీన్ కంపెనీలోకి డైరెక్టర్ గా, ఈ టెరాసిస్ కంపెనీలోకి డైరెక్టర్ గా ఈరోజు శ్రీధర్ రాజు వచ్చిండు. ఇక్కడ శ్రీధర్ రాజు అని ఉంది. 23/11/2021 నాడు శ్రీధర్ రాజు వచ్చాడు. ఇప్పుడు ఈ శ్రీధర్ రాజు అనేట ఆయన చేతులకు కంప్లీట్ గా ధరణి పోర్టల్ అనేది వెళ్లిపోయింది. శ్రీధర్ రాజు గారికి, యువరాజు కల్వకుంట్ల తారక రామారావు గారికి ఏం బంధుత్వం ఉంది, ఏం సంబంధం ఉంది అని నేను ఆరోపణ చేస్తలేను. ఈ శ్రీధర్ రాజు గారు సత్యం రామలింగరాజు గారి కుమారుడు. సత్యం తేజరాజు గారికి, రాజేష్ రాజు గారికి ఏం లింకులు ఉన్నాయి, ఏం లావాదేవీలు ఉన్నాయి నేను ఆరోపణ చేస్తలేను. ఇవాళ ధరణి పోర్టల్ వల్ల నువ్వు ఎన్ని లక్షల కోట్లు కట్టు, నువ్వు కట్టినెంబడే ధరణి పోర్టల్ ఇప్పుడు శ్రీధర్ రాజు ఉన్న కంపెనీలకు వెళ్ళిపోతున్నాయి పైసలు. గవర్నమెంట్ ఖాతాలకు, ప్రభుత్వ ఖాతాలకు పోతలేవు. ఇవాళ ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా, ఎవరు ఏ సమస్య పరిష్కారం కోసం ఆన్లైన్ లో మీరు పైసలు కడితే, ఈ పైసలు సరాసరి శ్రీధర్ రాజు గారు నిర్వహించే టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ లో, ఐసిఐసి బ్యాంకులో 7 అకౌంట్లున్నాయో ఫస్ట్ పోయి రాజుగారి ఖాతాలో పైసలు పడతాయి. రాజుగారి ఖాతాలో పైసలు పడ్డ తర్వాతనే నీకు స్లాట్ బుక్ అవుద్ది. ఇక్కడే ఉన్నది మతలబ్. ఆయన ఖాతాలకు పోయిన తర్వాత ఆయన తీర్పు వచ్చినప్పుడు ప్రభుత్వానికి చెల్లిస్తాడంట. ఇది విషయం, మతలబ్ ఇక్కడ ఉంది. ధరణి పోర్టల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలు ఒక అంచనా. నేను కొంతమంది అధికారులతో, కొంతమందితో మాట్లాడితే దాదాపుగా ఈ 22 నెలల్లో 50,000 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయి.